గైస్ ఇప్పుడైతే మా అక్క అయితే నూడిల్స్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. రండి ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ నూడిల్స్ అయితే కర్రేపాకు వేసింది నూడిల్స్లో. పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే నూడిల్స్ అయితే చేస్తాము. ఇదిగోండి గిన్నె తీశారు. ఇలా ఇక్కడ నూడిల్స్ ఉంటాయన్నమాట, తీస్తుంది మా అక్క. అదిగోండి నూడిల్స్ తీస్తుంది. ఇదిగోండి మా అక్క ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే రెండుతో అయితేనే మనం చేయబోతున్నాం. చూడండి ఇలా అయితే ఉంటుంది మ్యాగీ. 2 మినిట్స్లో చేసేది. ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తా, ఫుల్ దగ్గరికి. ఇదిగోండి గైస్ ఇప్పుడైతే కప్లో నీళ్ళు పోయాలి, అది వేడి చేయాలి. అది ఆయిల్ అయితే పోయడం అయితే జరుగుతుంది. ఆయిల్ అక్కర్లేదు, మర్చిపోయి వాటర్ అయితే పోసుకోవాలి. ఎన్ని కప్స్ చెప్పు, ఎన్ని కప్స్? వాటర్ అయితే ఒక 3 కప్స్ కానీ ఒక 5 కప్స్ కానీ వేసుకోవాలి. ఓన్లీ 3 కప్స్ వేసుకోవాలి. 3 కప్స్ వేసుకున్న తర్వాత నూడిల్స్ ప్యాకెట్ అయితే తీయాలి. తీసి ఈ కరివేపాకులు ఉన్న ప్లేట్ 4 కప్స్ వేయాలి, మర్చిపోయా. ఈ కరివేపాకు ఉన్న ప్లేట్లో వేయాలి నూడిల్స్. వేసి మళ్ళీ దాంట్లో పెట్టాలి. ఇదే మ్యాగీ చేయడానికి ఐడియా. ఇదిగోండి మాకేటో వెళ్తుంది. ఇదిగోండి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ఫ్రిడ్జ్ లోపల అయితే మాది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చూపిస్తాను, ఎందుకంటే మాది కొత్త ఛానల్ కదా. కానీ ఛానల్ పేరు చెప్పలేదు. బాయిల్ అవుతుంది. అందరికన్నా ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచోళ్ళని. ఇప్పుడైతే నూడిల్స్ ప్యాకెట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాటర్ అయితే ఇదిగోండి గైస్ నూడిల్స్ తింటున్నా ఉత్తిగి. ఇలా ఇరుపుకోవాలి గైస్, ఇరుపుకొని అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఇంకా వేసుకోవాలన్నమాట. నేను కూడా ఒక లెక్క తీసుకుపోయి ఇలా వేసుకున్న తర్వాత అయితే వచ్చింది. ఒక స్పూన్ గరిట ఇది ఇదిగోని గ్యాస్ మళ్ళా వేసుకుంటున్నాము. ఇది అంత అంత వద్దు. ఓకే గాయస్ సూపీగా ఉంటుంది. ఇలా ఎక్కువ వాటర్ వేసుకుంటే, ఎక్కువ వాటర్ వేసుకుంటే అప్పుడు సూపీ సూపీగా ఉంటుంది, తాగొచ్చు. కానీ నాకు జ్యూస్ అంటేనే ఇష్టం, నూడిల్స్ వేసుకోండు. కానీ ఎప్పుడు మమ్మీ ఎక్కువ జ్యూస్ వేయదు. చూడండి ఇదిగోండి ఇదిగోండి మా అక్క, మా అక్కకి అయితే అన్ని వంటలు వచ్చు. మా మమ్మీని కూడా తీస్తాను ఒక్కొక్కసారి చూడండి. టట్టా ఇంగో ఒక్కనో. ఎవరెవరికైతే బీటీఎస్ తెలుసో వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏదో బీటీఎస్లో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి నూడిల్స్ ఇప్పుడైతే మనకి అయిపోతున్నాయి. ఇట్లా అయిపోతున్నాయి. ఇప్పుడైతే మసాలా ప్యాకెట్ అయితే తీయమా. పక్క
ఇదిగోండి గైస్ మసాలా ప్యాకెట్. చెప్తాను చూడు మంచి ఇదిగోండి మసాలా ప్యాకెట్ అయితే తెస్తున్నారు మా అక్క, కానీ మా అక్కకే ఎక్కువ కోపం. ఎందుకోండి ఇక్కడ అయితే మసాలా ప్యాకెట్ కట్ చేసేస్తుంది. ఇది పై నుంచి వేస్తుంది. కనిపిస్తుందో లేదో మీకు? సరిగ్గా చూపిస్తే కనబడుతుంది. ఇది మా అక్కని చూడండి అండి. సరిగ్గా చూపి. చూపిస్తున్నాను బాగానే. వెనక్కి కొంచెం జరుగు. అలా ఏకమ్మా అయితే ఎవడో కూడా పోయిపోతుంది. మిక్స్ చేసుకోవాలి. చెప్పు చెప్పే ప్రాసెస్. ఏమన్నా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ వేసుకోవాలి, రెండు ప్యాకెట్లు వేసుకోవాలి. ఉతికేరా అన్నాలే, రెండు ప్యాకెట్లు వేసుకోండి. ఇంకొక ప్యాకెట్ చాలు. అప్పుడు సూప్ అయితే ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది చూడండి. అదిగోండి సూపు. నూడిల్స్ అయితే ఇంకా ఎల్లో కలర్లో అవ్వాలి. ఇదిగోండి ఇవిడైతే వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మళ్ళా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర రెడీ అయిపోద్ది న్యూడిల్స్. ఇదిగోండి రెడీ అయిపోతుంది మనకి. సూప్ చూడండి ఎంత వచ్చిందో. ముందుగా అయితే తర్వాత వీడియోలో ఏం చేస్తాం తెలుసుగా? హోమ్ టూర్ చేస్తాం. ఓకే చూపి వచ్చి.